మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు పత్రాన్ని ముందుగా ఫస్ట్ లోక్సభ అభ్యర్థి జనరల్ సెక్రటరీ మన శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వేదిక పైన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత డివిజనల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ, కంటెస్ట్ చేసిన వాళ్ళు, మరియు ఇక్కడికి వచ్చేసిన బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా మహిళా టీం, యంగ్ టీం, యూత్ అందరికీ నా నమస్కారాలు. ఎవరినైనా రిసీవ్ ఏంటి క్షమించండి. ఈరోజు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఒక చిన్న పిలుపు టెలికాన్ఫరెన్స్, ఈరోజు ఇంతమంది యాక్చువల్గా ఈరోజు పరిచయ కార్యక్రమం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తానని మీకు అందరికీ తెలిసిందే. వారిని మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేస్తానని పిలిచాను. వారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది, ఇప్పటి నుంచి కాదు ఎంతో కాలం నుంచి. ఆయన నిజంగా రాజకీయాల్లోకి డబ్బులు సంపాదనకు కావాలా, సేవ చేయటానికి వచ్చారు. కేవలం సేవ గౌరవం కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం, చేరిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేస్తామని, ఒక గౌరవం తీసుకుంటామని. కానీ ఆయనకి రెండు అలా, సేవ చేయటానికి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వం తరఫున సేవ చేయటానికి లేదు, రెండవది ఆ పార్టీలో గౌరవం లేదు. ఆయన డిక్టేటర్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేటర్. ఆయన ఏం చెప్తే తినాలా? మనం ఉండేది ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు, ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన సరిగా చేస్తే మళ్ళా మరో ఛాన్స్ ఇస్తారు, ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా తెలుగుదేశం, తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీ పేపర్లో చూసుంటారు ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయో చాలా క్లిష్టర్ క్లియర్గా చెప్పారు. 20 నుంచి 25 వస్తుందని ఇచ్చారు. 20 ఖచ్చితంగా వస్తుంది, రాబోయే 4 రోజుల్లో 5 కూడా ఈ కూటమి కైవసం చేసుకుంటుంది. దీనంతటి కారణం అరాచక పాలన, ఆయన అరాచక పాలనే. 2014 నుంచి 2019 వరకు మీకు తెలుసు మనం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు నెల్లూరులో చేసాం. 1, 2, 3, 5,200 కోట్లు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకురావాలా నెల్లూరుకి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడిగి తీసుకొచ్చేసాం. అయితే అన్ని పనులు 5%, 10% ఆగిపోయినాయి. అవన్నీ ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం.
అయితే ఈ నేపథ్యంలో మనకు ఒక మంచి ఎంపీ ఉండాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా డెవలప్ కాలేము. అందుకే ఈరోజు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో కూడా అసోసియేషన్ అయ్యారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి, వాళ్ళ ఫండ్స్ కూడా కావాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని, నెల్లూరు సిటీని, నెల్లూరు 54 డివిజన్ మనం డెవలప్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలంటే మన నెల్లూరుకి మంచి ఎంపీ ఉండాలి. ఒక మంచి ఎంపీ ఉంటే మనం ప్రాజెక్టులు తయారు చేసి పెడితే ఆ ప్రాజెక్టులు కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేయడానికి ఒక మంచి ఎంపీ కావాలి. అందువల్ల మనకు అదృష్టవశాత్తు ఒక మంచి ఎంపీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు కంటెస్ట్ చేస్తున్నారు. మనం ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా నెల్లూరుని అతి త్వరలో ఒక మంచి స్మార్ట్ సిటీగా, ఏదైతే దోమల్లి నగరం కావాలంటే ఏం చేయాలి? అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ప్రతి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? వినపడలా? నారాయణ సార్ని గెలిపించుకోవాలి, ఎంపీ గారిని గెలిపించాలి. నారాయణ సార్ తోటే ఇదిగా ఉండారు గవర్నర్ వెంకయ్యనాయుడు గారు, ఆయనతోనూ అక్కడ ఉన్న ఎంపీలతోనూ కోఆర్డినేట్ చేసుకున్నా. అయితే మన నెల్లూరు సిటీకి అప్పుడు ఎంపీ, నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు. అందువల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ప్రతిసారికి నేను ఢిల్లీకి పోలేను కదా, ప్రతిసారి నేను ఢిల్లీకి పోయి అధికారుల దగ్గర కూర్చొని అక్కడ మినిషన్ దగ్గర కూర్చొని ఫైల్స్ క్లీన్ చేయించుకోలేము. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్యనాయుడు గారిని బట్టి కొంతవరకు నాకు సమయం సేవ్ అయింది. అయితే ఒక మంచి ఎంపీ గాని ఉంటే, ఒక మంచి ఎంపీ ఉంటే మన పనులు సులభమవుతాయి. రాష్ట్రాల నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రాల నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మన నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 8 లక్షల మెజారిటీ ఎంపీకి ఇనమల్లా 5 లక్షల మెజారిటీ తగ్గించకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రోచర్ని యాక్చువల్గా ఫస్ట్ రిలీజ్ చేస్తారు, బ్రోచర్ని అది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అందరూ ఎవరో మాట్లాడద్దు, దయచేసి. నారాయణ గారికి ముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నా, పార్టీ కోసం ఒక పునాది ఏర్పరిచి నారాయణకి ఇస్తే ఆయన దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎంతో చేసి మీ ముందుకు వచ్చారు. ఈరోజు తెలుగుదేశం ఎంతో బలపడింది, దాని దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం ఒక అదృష్టం, దానికి ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడో ఒకరిని తిడుతుంటా ఒక విధమని, ఆయనే ఆ నిల్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతను ఏదో చేష్టాలు చేయకుంటే ఈయన రాడు సారు. అందుకని ఈ సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రంపించినందుకు మాత్రం ఆ యదవకి థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి కూడా మీ అందరి ముందు మనం చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఒకటే మనం నేర్చుకోవాలి, రాజకీయం చేయాలి, రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో గెలవాలి, రాజనీతి చేయాలి, రాజకీయం చేయాలి. అంతేకాని వ్యక్తిగతంగా ఏదో మాట్లాడి ఎవరో చెప్తే మాట్లాడి వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలని చూస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఏ రోజుకైనా చూస్తాడని చెప్పి మనం చేస్తున్నా. మరి రూప్ కుమార్ గారు చెప్పారు నువ్వు క్షమించమని, క్షమించాల్సిన అవసరం లే, పార్టీలో నువ్వు చేరిన రోజు నేను క్షమించే పార్టీ జరుగుతుంది, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో పేరు చెప్పింటే కూడా బాగుండేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మీ అందరి ముందు.
ఎందుకంటే ఆ రోజు నీ టిక్కెట్లో నా హ్యాండ్ ఉంది, నీ గెలుపులో నా హ్యాండ్ ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నువ్వు కౌన్సిలర్ అప్పుడు రాజకీయాల్లో ఒకరోజు కపిల్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళా, ఒక వీడియో వస్తుంది, నాకు దాన్ని ఎట పెట్టేది కూడా తెలియదు, రేవంత్ జీని పెట్టి వినమన్నా, అది నేను చెప్పను, మీరంతా వినే ఉంటారు. నేనేం తప్పుపడ్డాలా, నేనేం భయపడలా, ఎందుకంటే నేనే తప్పు చేయను. నన్ను నమ్మేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక సింహం ఉంది. ఎవరా సింహం? ఆ సింహమే ఆ కష్టం నుంచి నన్ను కాపాడిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా తమ్ముడు తప్పు చేయడు, నా తమ్ముడు అటుంటాడు కాదు అని మాట్లాడింది ఒక బాలయ్య మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరి ముందు రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, నేను చేయగలను, నేను కూడా ఎన్నో చేయగలను, నాకు చేతొచ్చు, కానీ పరిధిని మించి ఎప్పుడు రాజకీయం చేయలేదు. పోరాటం చేశాను. అర్ధరాత్రి మా ఇంటి మీద 200 మంది వస్తే మిద్దె మీద మనుషులు ఉన్నారు, మా భార్య నా కూతురు ఎదుర్కొన్నారు, అప్పుడు నా కొడుకు డాక్టర్గా అపోలోలో ఉన్నాడు, 100 మందిని 200 మందిని వాళ్ళు ముగ్గురే దాని జవాబు చెప్పడం జరిగింది మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఓడిపోవచ్చు, మహామహా వాళ్ళే ఓడిపోయారు, మన ఒక లెక్క కాదు. నేను ఒకటే చెప్తున్నా, మనకు మంచి అవకాశం వచ్చింది ఈరోజు, మంచి ఎంపీ అభ్యర్థి, నీతి నిజాయితీ అభ్యర్థి ఈరోజు మన ముందున్నాడు. అదే రకంగా మనకి నెల్లూరుకి అండర్ గ్రౌండ్ దగ్గరించి దోమలు లేని నగరంగా చేయాలని 43,000 ఇల్లు తెచ్చి అనేక పార్కులు కట్టించి అనేక సంఘం నుంచి మంచి ఇల్లు తెప్పించి అన్నీ ఆపేసేదాని ఇల్లు తెచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు మన ముందున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇద్దరు ఉండడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి వ్యక్తులు దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదే అంతేగాని లాస్ట్కి ఏమైంది, నేను చెప్పేవాడికి అనిల్కి, ఒరే నాయన నువ్వు నారాయణ చిట్టపాకు, నారాయణ చిట్టపాకు, నారాయణ అంటే దేవుడు, నువ్వు ఇబ్బంది పడతావురా అని చెప్పా. దమ్ముంటే నేనే పోటీ, నువ్వు దమ్ముంటే పోటీ చేయరా అంటే సాయంత్రం మళ్ళీ వాడే, నేను పోటీ చేస్తా, రాసుకో అంటూ ఆయన తోడ కొట్టి కొట్టి ప్యాంట్ ఉడిపోయింది. నేనే పోటీ చేస్తా, మీసం తిప్పాడు, మీసాలు ఉడిపోయి 3 జిల్లాల అవతలకి వెళ్ళిపోయినాడు. మరి ఆ 2 లక్షలతో ఓడిపోతాడో 3 లక్షలతో ఓడిపోతాడో నాకు తెలియదు. నా మిత్రుడు సీనయ్య చెప్పాలనుకున్నా, అతను ఓడిపోయి నెల్లూరులో ఓడిపోయే వరకు డ్రెస్ మార్చనున్నాడు. నువ్వు డ్రెస్ మార్చొచ్చు, ఎందుకంటే నెల్లూరు నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే ఓడిపోయినట్టే సీనయ్య, అది గుర్తుపెట్టుకోబోతాయని నువ్వే జ్ఞాపకం వచ్చావు నా గురించి చెప్దామని. అలాగా ఈ రాష్ట్రంలో సర్వనాశనమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరులో సర్వనాశనమైన నెల్లూరు, ఈ రెండు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి, అదే రకంగా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి నెల్లూరుకి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కావాలని చెప్పి మీ అందరి ముందు నేను మనవి చేస్తా ఉన్నా. కావాలి నెల్లూరుకి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కావాలని చెప్పి మీ అందరి ముందు నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాని రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు వెళుతుంటారు, కానీ ఈ నెల్లూరు నగరాన్ని బాగుపరచాలి, దోమలు లేని రాజ్యం చేయాలి, ఒక్క టాయిలెట్లో వచ్చే నీళ్లు కానీ అంట్లు దోమ నీళ్లు కానీ ఒక్క బొట్టు కూడా బయట రాకూడదు లోపలికి వెళ్ళాలనే ఆశయం. ఆ రోజు నారాయణ గారిని ఎవరు అడిగారు, ఎవరు అండర్ గ్రౌండ్ రైలు జరిగారా, మీరేమైనా అడిగారా పెద్దగా చెప్పండి, మీరు అడిగారా? ఈ అదే సంఘం నుంచి మంచిలు దేవాలని అడిగారా? 43,000 కావాలని ఇల్లు అడిగారా? ఎవరో అడగకుండానే బ్రహ్మాండమైన ఇల్లు తెచ్చి మనకు కట్టిస్తూ పెడితే ఈరోజు సంఘం నీళ్ళు తేలేకపోయాడు. చేతగాని దద్దమ్మ అనిల్, చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కపోయింది. మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రావాలి. రావాలంటే యువత ముందుకు రావాలి. యువత కమిటీలు వేశారు నారాయణ గారు. యువత అంటే 50 మంది యువత
గెట్టోళ్ళు ఉంటే ఈ దేశాన్ని ఏళ్తామని చెప్పి స్వామి వివేకానందుడు స్వామి వివేకానందుడు చెప్పిన మాట నాకు ఎప్పుడు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే యువత అనుకుంటే ఈ ప్రపంచంలో నలదిక్కులు ఆపేయగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రి ఎక్కించగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రిని దించగలరు, యువ శక్తి అట్లాంటిది అని చెప్పి నేను మనం చేస్తాను సోదరులారా. అదే రకంగా మా చెల్లెళ్ళు ఆడపడుచులు ఓటేస్తే ఒక సైడే వేస్తారు, ఏముంది మధ్యాహ్నం వంట అయిపోగానే మీ ఇంట్లో ఏం కూర మా ఇంట్లో ఏం కూరక ఈ మాట్లాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి మనల్ని ముంచాడు, ఈ చేత 10 రూపాయలు ఇచ్చి ఈ చేత 100 రూపాయలు నుంచాడు, ఈసారి వాడిని ముంచేద్దాం అని మాట్లాడుకునేది మీరే, ఓట్లు వేసేది మీరే. నెల్లూరులో నారాయణ గారికి 100,000 ఓట్ల మెజార్టీ తెస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. వేయుడి ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షలతో గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఇది మన బాధ్యత, మన పార్టీ తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, ఎన్నో కేసులు పెట్టారు, నా మీద 64 కేసులు ఉన్నాయి, ఎన్నో ఎదుర్కొన్నాం. కనీసం జగన్మోహన్ రెడ్డి తిట్టే రోజులు కొంతమంది భయపడితే పార్టీ ఓడిన 3వ రోజే నా మా ముగ్గురి దగ్గర పోయినట్టు నేను రోడ్లోకి వచ్చిన వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని తీసుకొని ఇళ్లలో బతిలాడి మీ కార్యకర్తల మొదటి నుంచి కష్టపడిన మీ కార్యకర్తలందరికీ మరొక్కసారి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఈ పార్టీని కాపాడింది మీరు, రేపు గెలిపించేయబోయేది మీరు, నారాయణ గారిని మంత్రి చేయబోయేది మీరు, వేణుడి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ చేయబోయేది మీరు. అందుకే గట్టిగా పనిచేయమని కోరుతూ ఒక్కసారి ఎన్టీ రామారావు గారికి వినపడాలి, జోహార్ ఎన్టీఆర్, వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్దిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, వర్దిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం. నమస్కారం. ఒక్కసారి వ్యవసాయ ఒకసారి ఎంపీ ఒకసారి భూమి క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఒకసారి క్లస్టర్ ఇన్ఛార్జ్ పైకి రండి. క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూర్చోండి. ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ 28 ప్రెసిడెంట్స్ కూర్చోండి. వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ తర్వాత కంటెస్టేషన్ ఇన్ఛార్జెస్ ఓకే. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభకు నన్ను నారాయణ గారు పిలవడం, ఇది ఆత్మీయ సభ కంటే కూడా పరిచయ సభగా ఉంది నాకు. మీ అందరూ పరిచయాలు కావాల్సిన పరిస్థితి వచ్చి ఈరోజు ఈ సభని నా కోసంగా సార్ నారాయణ సార్ ఇది అరేంజ్ చేయడం చాలా సంతోషం. మీ అందరి ముందు ఉండి చూస్తుంటే నారాయణ గారు ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తున్నాడో అదే పద్ధతిలో ఎలక్షనరింగ్ కూడా చేస్తున్నాడు. మనందరం ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. ఈ సిస్టంలో కానీ మనం కానీ నేర్చుకొని ఫాలో అయితే నారాయణ సార్ చేసేది ఈరోజు ఖచ్చితంగా రేపు నేను ఒక ఎంపీగా కానీ మీరు గెలిపిస్తే ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఎప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ఇది సిస్టమ్, ఈ సిస్టంలో మంచి జరిగేదే ఎక్కువ ఉంటుంది,
ఎందుకంటే చెడ్డ చేయాలంటే ఇంతమంది పెట్టుకొని చేయాలంటే చెడ్డ చేయాలంటే చేయలేరు, మంచే చేస్తారు, మంచే జరగద్దు కూడా. ఈ సిస్టమ్ని మన అందరం ఫాలో అయితే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు, ఇది ఒక ఇన్స్టిట్యూటే. మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్, నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్, నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్. మీరేమనుకోవద్దు జూనియర్స్ అంటున్నాను, బట్ మీ మీ ఉండే ఎక్స్పీరియన్స్తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.